హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి నేను పార్ట్ టూ బ్లౌజ్ సెక్షన్ అనేది చేస్తున్నానండి మగ్గం వర్క్ వచ్చేసి పార్ట్ టూ చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి బ్లాక్ మీద మిర్రల్స్ వర్క్ చేశాను ఈ మిర్రల్స్ అనేవి చాలా పెద్ద సైజులో మిర్రర్స్తో నేను వర్క్ అనేది చేశాను సేమ్ ఇది పార్ట్ వన్లో ట్వంటీ ఫైవ్ చూపించాను కదా ఇప్పుడు పార్ట్ టూలో ట్వంటీ ఫైవ్ బ్లౌజర్స్ అనేవి చూపిస్తున్నాను సో దీంట్లో మీకు ఏ వర్క్ నచ్చినా కూడా మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళేసి ఎలా ప్రిపేర్ చేశాను ఎలా ట్యుటోరియల్ అనేది వాచ్ చేయొచ్చు సో ఇప్పుడైతే మీరు బ్లౌజర్స్ అన్నీ చూసేయండి నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా ఒక మిర్రర్ వర్క్ బ్లౌజే అండి ఇది చాలా బాగుంటుంది మిర్రర్ వర్క్ అండ్ దీంట్లో నేను కాసులు కూడా యూజ్ చేశాను ఈ మిర్రర్స్ వచ్చేసి గ్లాస్ మిర్రర్స్ గ్లాస్ మిర్రర్స్ కాదండి ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి యూజ్ చేశాను అయినా అవుట్లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ చాలా ఎక్కువ హెవీ వర్క్ లాగా కనిపిస్తుంది అండ్ మధ్యలో కాసులు అనేవి ప్లేస్ చేశాను సో మీకు ఏ వీడియో లింక్ కావాలన్నా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పికాక్ వర్క్ అనేది వేశాను ఇదైతే చాలా హెవీ వర్క్ అండి ఇది దగ్గర నుంచి నేను చూపిస్తాను చూడండి ఎంతెంత స్మాల్ పార్టికల్స్ అనేవి ఉన్నాయంటే ప్రతి ఒక్క దీంట్లో నేను ముడి మొత్తం ఫిల్లింగ్ అనేది ముడి చేశాను సో మీకు ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కటి చిన్న చిన్న ముళ్ళు వేసుకుంటే చాలా టైం అనేది పట్టిందండి సో ఈ వీడియో కూడా చాలా సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా కొంచెం టైం టేకింగే ఉంటుంది ఈ బ్లౌజ్ వేసుకోవాలంటే సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో చూసేయండి ఎంత బాగుంది కదా వైట్ మీద వేసినాం కాబట్టి అన్ని కలర్స్ వచ్చేసి బాగా కనిపిస్తున్నాయి అయితే నేను ఎక్కువ ఏం యూజ్ చేయలేదండి దీంట్లో నేను గ్లెటర్స్ యూజ్ చేసి కుందన్స్ అనేవి స్టిక్ చేశాను చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ రాని వాళ్ళు కూడా ఎంచక్క వేసుకోవచ్చు సో సింపుల్గా అండ్ త్వరగా అయిపోయే వర్క్స్ని కూడా నేను చూపిస్తాను అండ్ హెవీ వర్క్స్ని కూడా నేను చూపిస్తుంటున్నాను నా ఛానల్లో ఇది వచ్చేసి మొత్తం పర్ల్ వర్క్ బ్లౌజ్ అండి మొత్తం వైట్ పర్ల్స్తో నేను ఈ బ్లౌజ్ అనేది రెడీ చేశాను ఇది కూడా చాలా హెవీ బ్లౌజే సో మీ దగ్గర నుంచి చూస్తే మొత్తం మొత్తం పర్ల్ వర్క్ అన్ని చిన్న చిన్న పర్ల్స్ అన్నీ కుట్టుకుంటూ వచ్చాను సో ఇది వచ్చేసి చాలా హెవీ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పికాక్ గ్రీన్ మీద వేశారు కాబట్టి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది వర్క్ అనేది కూడా సో మీకు మీకు నచ్చిన కలర్స్ మీద ట్రై చేయొచ్చు సింపుల్ డైలీ వేర్కి యూజ్ చేసే బ్లౌజ్ మీద వేసానండి చాలా సింపుల్ వర్క్ ఇది సో మీకు సింపుల్ కావాలంటే సింపుల్ పిక్ చేసుకోండి హెవీ వర్క్స్ కావాలంటే హెవీ పిక్ చేసుకోండి మీకు ఏది నచ్చితే ఏది చూసేయచ్చు ఈ వర్క్స్ అన్ని నేను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే మన ఛానల్లో అంతా చాలా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఓల్డ్ వీడియోస్ అనేవి చూసి ఉండరు సో నేను ఇలా వీడియో చేయడం వల్ల వాళ్ళు ఏదైనా బ్లౌజ్ మిస్ అయినా కూడా వాళ్ళు డిస్క్రిప్షన్లో వెళ్ళేసి వాళ్ళకి నచ్చిన బ్లౌజ్ అనేది సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ ఎల్లో మీద కూడా నేను పర్ల్ వర్క్ వేసానండి చాలా బాగుంది కదా ఈ పర్ల్ వర్క్ ఇలాంటి వర్క్స్ వచ్చేసి మీరు హెల్దీకి ఇలాగా సింపుల్గా కావాలంటే వేసుకోవచ్చు సింపుల్ డైలీ వేర్కి యూస్ చేసే బ్లౌజ్ మీద వేసానండి చాలా సింపుల్ వర్క్ ఇది సో మీకు సింపుల్ కావాలంటే సింపుల్ పిక్ చేసుకోండి హెవీ వర్క్స్ కావాలంటే హెవీ పిక్ చేసుకోండి మీకు ఏది నచ్చితే ఏది చూసేయచ్చు ఈ వర్క్స్ అన్ని నేను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే మన ఛానల్లో అంతా చాలా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఓల్డ్ వీడియోస్ అనేవి చూసి ఉండరు సో నేను ఇలా వీడియో చేయడం వల్ల వాళ్ళు ఏదైనా బ్లౌజ్ మిస్ అయినా కూడా వాళ్ళు డిస్క్రిప్షన్లో వెళ్ళేసి వాళ్ళకు నచ్చిన బ్లౌజ్ అనేది సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ ఎల్లో మీద కూడా నేను పోల్వకే వేసానండి చాలా బాగుంది కదా ఈ వర్క్ ఇలాంటి వర్క్స్ వచ్చేసి మీరు హెల్దీకి ఇలాగా సింపుల్గా కావాలంటే వేసుకోవచ్చు వచ్చేసి ఎల్లో చేశానండి ఇది వచ్చేసి నా ఫేవరెట్ వర్క్ అండి చాలా కలర్ కలర్ఫుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది ఈ వర్క్ అనేది సో ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా సో దగ్గర నుంచి చూడండి ఎంత షైనీ షైనీగా ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు మీరు నచ్చిన కలర్స్ ఇంకా మంచి మంచి కలర్స్ యూస్ చేసి ఈ బ్లౌజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు నేను మిర్రర్స్ అనేవి వేసాను ఇవి వచ్చేసి ఒక చెక్స్ ప్యాటర్న్ వేసి చేపించాను ఇది కూడా నేను గ్లిటర్స్ యూజ్ చేసే చేశాను ఇలాంటి గ్లిటర్స్ యూస్ చేసిన బ్లౌజులు మనం మల్టీ కలర్ శారీస్ మీద దేని మీదకైనా యూజ్ చేయొచ్చు సో చూసారా ఎంత ఎలిగెంట్గా ఎంత సింపుల్గా అయిపోతుంది ఈ వర్క్ కూడా ఈ వీడియో మీరు చూడపోయిన తప్పకుండా చూడండి చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోతుంది అండ్ చాలా రిచ్ లుక్ కూడా వస్తుంది సో ఇక్కడతో అయితే మన ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ అనేవి పూర్తి అయిపోయినాయి సో వెనకల కనిపిస్తున్న పిల్లోస్ వచ్చేసి ఇవి కూడా నేనే డై చేశాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్లో చెప్పండి మీకు ఎలా డై చేసి ఇలాగ కలర్ఫుల్గా క్రియేట్ చేయాలనేది అండ్ ఇలాగ పిల్లోస్ లాగా ఎలా క్రియేట్ చేశాను అనేది నేను మీకు చూపిస్తాను సో నేను కలర్ఫుల్గా ఫోర్ పిల్లోస్ ఫోర్ పిల్లోస్ అనేవి చేశాను మీకు ఏది నచ్చింది అండ్ మీకు ఈ వీడియో కావాలంటే మీరు కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ బాయ్